ఒకసారి నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇవాల కోర్టులో సునీత రెడ్డి గారు ప్రతిస్పందన ఏంటి ఆవేదన ఏంటి సునీత రెడ్డి గారి ఆవేదన ఏంటి ఒకసారి అది విన్న తర్వాత చర్చలోకి వెళ్దాం వివేకం చిన్నారను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది ఆ చావు వెనక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించుకుందా ఆ చిన్నన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా ఆయన ఒక మాట అన్నాడు దేవునికి తెలుసు ఈ జిల్లా ప్రజలకందరికీ తెలుసు వివేకం చిన్నన్నని ఎవరు చంపారు అని కరెక్ట్ గా చెప్పారు దేవునికి తెలుసు ప్రజలకందరికీ తెలుసు మీకు కూడా తెలుసు అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు తెలిసి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్లు దేనికి భయపడి ప్రొటెక్ట్ చేస్తున్నట్లు ఐదేళ్ల క్రితం చిన్నన్నని చంపించారు అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు ఈ ఐదేళ్లు మర్చిపోయారు ఈ ఐదేళ్లు పవర్లోకి వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నన్నని గుర్తు చేసుకున్నారా ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా లేదు ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి ఈరోజు గుర్తొచ్చాడు మనిషి ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా ఎవరు స్వార్థపరులు ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి చెప్పాలి సమాధానం సునీత రెడ్డి గారికి సమాధానం చెప్పాలి మరి చెప్తారో చెప్పరో తెలియదు లేకపోతే ఆమెకు సమాధానం కూడా దేవుడే చెప్పాలి నాకు తెలియదు దేవుడైతే ఏ దేవుడు చెప్పాలో కూడా తెలియదు సో గఫూర్ గారు నమస్కారం అండి